Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజ్యసభ చైర్మన్ స్థానంలో విజయసాయి రెడ్డికి వెంకయ్యనాయుడు ఛాన్స్. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. రాజ్యసభ వైస్ చైర్మన్ల ప్యానెల్కు ఆయన ఎంపికయ్యారు. తన పదవీకాలం ముగియబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆయనకు ఈ అవకాశాన్ని కల్పించారు. ప్యానెల్ వైస్ చైర్మన్ల జాబితాను ఆయన పునఃసమీక్షించారు. పలువురు క్రొత్త వారికి అవకాశం కల్పించారు. ఇందులో రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ సభాపక్ష నాయకుడు విజయసాయిరెడ్డి పేరును చేర్చారు. ఆయనతో పాటు ఈ అవకాశాన్ని దక్కించుకున్న వారిలో మరికొంతమంది ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన భారతీయ జనతా పార్టీ సభ్యురాలు ఇందుబాల గోస్వామి, అస్సాంకు చెందిన భువనేశ్వరి కలిట, కర్ణాటక నుంచి ఎన్నికైన కాంగ్రెస్ సభ్యుడు హనుమంతయ్య ఉన్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే సభ్యుడు తిరుచి శివ, ఒడిశా నుంచి బిజు జనతాదళ్ సభ్యుడు సుస్మిత్ పాత్రోను కొనసాగించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు వందనా చవాన్, టీఎంసీకి చెందిన సుఖేందు శేఖర్ రాయలకు మరోసారి అవకాశం ఇవ్వలేదు. వారిని ఈ ప్యానెల్ జాబితా నుంచి తప్పించారు. వారిద్దరి స్థానంలో కొత్తగా వి విజయసాయిరెడ్డి, ఇందుబాల గోస్వామికి ఛాన్స్ ఇచ్చారు వెంకయ్యనాయుడు. రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అందుబాటులో లేనప్పుడు ఈ ప్యానెల్ సభ్యులు సభను నిర్వహించాల్సి ఉంటుంది. చైర్మన్ స్థానంలో కూర్చుని సభను నిర్వహించాల్సిన బాధ్యత ప్యానెల్ వైస్ చైర్మన్లకు ఉంటుంది. విజయసాయిరెడ్డి తొలిసారిగా ప్యానెల్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. లోక్సభలో వైఎస్ఆర్సీపీకే చెందిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్యానెల్ స్పీకర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.